ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నాను అని అనుకుంటున్నారా? నేను ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేశానో మా ఇంట్లో నేను మీకు చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫిష్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా మీకు? ఫిష్లో ఒమేగా 3 ఉంటుంది. ఓకే, సీ ఫుడ్ చాలా మంచిది. ప్లస్ సీ ఫుడ్ తినడం వల్ల ఫ్యాట్ అస్సలు ఉండదు. అందుకని ఎక్కువ మంది సీ ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనము చికెన్ మటన్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం దాన్ని తగ్గించేసి సీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మంచి స్ట్రాంగ్గా ఉంటారు. ప్లస్ ఒమేగా 3 చాలా హెల్తీ అండి. మనము ఆయుర్వేదిక్లో కూడా ఫిష్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా, మన మల్టీవిటమిన్ టాబ్లెట్స్లో కూడా ఫిష్ ఆయిల్ ఉంటుంది. మనకు డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఒమేగా 3 ఉన్న మెడిసిన్ని మనకు ప్రొవైడ్ చేస్తారు సిక్ అయినప్పుడు. అందుకని అలా మెడిసిన్ రూపంలో తీసుకునే దానికన్నా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా. మళ్ళీ ఫిష్ ఎక్కువ టైం కూడా పట్టదు, అంతా 5 మినిట్స్లో అయిపోతుంది. మాకు ఇక్కడ ఆల్రెడీ అంతా క్లీన్ చేసి కట్ చేసిన పీసెస్ దొరుకుతాయి. అవి నేను తీసుకొచ్చేసి వాష్ చేసేసి అది పెద్దగా దొరికాయి మాకు పీసెస్. ఈసారి వాటిని నేను మాకు ఇక్కడ ఎక్కడ దొరికాయి, అప్తం పార్క్ దగ్గర దొరికాయి మాకు, నేను అక్కడ తీసుకొచ్చాను. మాకు అవి వచ్చేసి చాలా బాగున్నాయి. అది మొత్తం ఆ షాప్ మొత్తం సీ ఫుడ్డే ఉంటుంది, చాలా బాగుంది. కావాలంటే ఎవరికైనా ఇక్కడ తీసుకొచ్చుకుంటా అని అన్నయ్య వాళ్ళకి మాత్రం నేను నన్ను మెసేజ్ చేస్తే నేను అడ్రస్ పోస్ట్ చేస్తాను, మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చు. నియరెస్ట్ అన్ని ఏరియాస్లో ఉంటాయి. నేను ఎక్కువగా కాస్కోలో తీసుకుంటాను. మళ్ళీ ఇక్కడ ఒకటి షీ సైడ్ షాప్ ఉంటుంది, అందులో తీసుకొచ్చాను. మీకు కావాలంటే మనకి ఇండియాలో అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి కదా, బతికి ఉండేవే కట్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ మనకులో ఏమి ఉండదండి, అంతా కట్ చేసేసి క్లీన్ చేసేసి ఇచ్చేస్తారు. ఇంకా ఇక్కడ టైం సేవ్ ప్లస్ మనీ కూడా ఎక్స్పెన్సివ్ అండి. ఇండియాలో అయితే తక్కువ ప్రైజు ఎక్కువ టైము, ఇక్కడ ఎక్కువ డబ్బులు తక్కువ టైము. చూసారా చాలా టైం పడుతుంది. ఇక్కడైతే తొందరగా చేసేసుకోవచ్చు. నేనైతే తీసుకొచ్చాను. వాటిని మంచిగా పసుపు నిమ్మకాయ వేసి బాగా వాష్ చేశాను, ఎందుకంటే కోవిడ్ కదా. అందుకని చక్కగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే వచ్చారో తెలియదు, అది ఎలా ఉందో తెలియదు. అందుకని మన జాగ్రత్తలో మనం క్లీన్ చేసుకోవాలి కదా. అందుకని నేనైతే ఉప్పు నిమ్మకాయ పసుపు పెట్టి బాగా కడిగి పక్కకు పెట్టేశాను. ఇంకా నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు తెలుసా? తెలుసా అనుకోండి, నేను కూడా ఒకసారి చెప్తే వినేసేయండి. ఏంటంటే ఫిష్కి ఫస్ట్ మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఈ వాష్ చేసిన ఫిష్ పీసెస్ని అందులో మంచి డిజైనింగ్ లాగా పేర్చుకొని చూడడానికి బాగుంటుంది కదా, అందుకే డిజైనింగ్ లాగా పేర్చుకొని ఆ తర్వాత దానిపైన సాల్ట్, మళ్ళీ కొంచెం పసుపు, కారం, గరం మసాలాలో నేను స్పెషలిస్ట్. నా గరం మసాలా మీరు కంపల్సరిగా ట్రై చేయండి, నేను చాలా బాగా చేస్తాను. ఫిష్ కర్రీ అంటే ఓ నూరేయడాలు, దంచేయడాలు అలాంటివి ఏమి ఉండవండి నా దగ్గర. ఆల్ ఇన్ వన్, ఓన్లీ వన్ మసాలా కెన్ యూస్. ఓకే, టైం సేవ్ అండ్ బెయిన్ ఫ్రీ, ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. దిట్ ఈస్ ఓన్లీ ఫర్ మీ. ఓకే, లెట్స్ ఇంకా ఎక్కడదాకా చెప్పాను నేను మీకు. ఫ్రై చే ఉప్పు కారము అన్నీ వేసేసాం కదా, వేసేసాక వాటిని రొటేట్ మళ్ళీ ఇంకో సైడ్కి మలిపి కాల్చుకోండి. ఓకే, కాల్చుకున్న తర్వాత ఏమవుతుంది, గోల్డెన్ బ్రౌన్ అవుతుంది కదా ఈ 2 సైడ్స్. అయ్యాక దాన్ని తీసి ప్లేట్లో పెట్టుకొని
నిమ్మకాయ అవసరం ఉన్న వాళ్ళు నిమ్మకాయ పిండుకొని తినేయచ్చు, ఆనియన్ అవసరం ఉన్న వాళ్ళు ఆనియన్తో తినేయచ్చు. నేను మాత్రం దాన్ని ప్లేట్లో పెట్టుకొని రైస్తో కలుపుకొని తిన్నాను. మీరు ఎలా తింటారో నాకు తెలియదు, మీకు నచ్చిన విధంగా మీరు స్టాటస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఫుడ్లో ఫుడ్ అన్నంకి యూజ్ చేసుకోవచ్చు. నేను మా పిల్లలు మాత్రం అన్నంతో తిన్నాము, మా వారు మాత్రం స్టాటర్స్ లాగా యూజ్ చేస్తారు. తన స్టాటర్స్ లాగానే ఇష్టం, అందుకని తను అలా చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్, ఇది మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అమ్మో ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించే లోపల చిక్కలు అయిపోతుంది. నేను మాత్రం ఫ్రోజన్వి తీసుకొచ్చుకుంటాను కదా, అందుకని డిఫర్లో స్టాక్ ఉంటాయి నాకు. మేము ఎక్కువ నాన్ వెజ్ తింటాము, అందుకని నేను ఆల్మోస్ట్ ఒకసారి తీసుకొచ్చుకుంటే 2 టైమ్స్కి వచ్చేలాగా నేను డిఫర్లో పెట్టుకుంటాను. ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోలేం కదా, అందుకని నేను 2 టైమ్స్కి వచ్చేలాగా తీసుకొచ్చుకున్నాను. అందుకని ఒకసారి నేను మీకు చూపించడం కోసం ఫ్రై చేశాను. ఇంకొకటి వచ్చేసి గ్రేవీ చేశాను, 2 వెరైటీస్ చేశాను. ఓకే, ఒక మీరు కూడా ట్రై చేయండి. నన్ను ఎవరో అడిగారు, మీరు అక్కయ్య నాకు మీ పిక్ పెడితే మీరు నన్ను అడిగారు కదా, అక్కయ్య మీ ఫిష్ ఎలా చేశారో నాకు చూపించండి అని చెప్పేసి మీరు అడిగారు కదా, అందుకని నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. కంపల్సరీగా మీరు అందరు కూడా చూడండి, నేను చాలా బాగా చేస్తాను వంటలు, అందుకని మీరు కూడా ట్రై చేయండి. ఓకే, వెరీ ఈజీ, ఎవరిపైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, సెల్ఫ్గా చేసేసుకోవచ్చు మనం. ఓకే, ఫిష్ ఫ్రైకి కావాల్సినవి అది ఎలా తయారు విధానం గురించి నేను మీకు చెప్తున్నాను. ఒక ప్యాన్ను హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి కాకముందే మొత్తం ఆ ఫిష్ అందులో పెట్టి డిజైనింగ్ లాగా మంచిగా నీట్గా పరచుకోండి, ఎందుకంటే ఆయిల్ వేడి ఉంటే కాలుతుంది కదా, అందుకని ఫస్టే వెయిట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసేసాక వాటిని రొటేట్ చేయండి, ఇంకో సైడ్కి టర్న్ చేసి పెట్టండి. చూడండి, ఇలా కొంచెం సేపు వేయించుకున్నాం అనుకోండి ఆ ఫిష్ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది, అప్పుడు చాలా బాగుంటుంది స్మెల్. దీనిపైన కొంచెం పసుపు, కొంచెం కారం. కారం ఎప్పుడైనా కానీ మీ కారంని బట్టి వేసుకోండి. ఇది సాల్ట్, కొంచెం గరం మసాలా. అన్నీ వేసాక మంచిగా వెనక సైడ్ మలిపి పెట్టుకోండి. 2 సైడ్స్కి మసాలా అంటేలాగా మంచిగా కలపండి, అటు సైడ్ ఇటు సైడు అట్లా రొటేట్ చేసుకుంటూ మంచిగా కలపండి వాటిని, ఎందుకంటే 2 సైడ్స్ కంటేనే బాగుంటుంది. ఒక సైడ్ అయితే దాంట్లో నేను నిమ్మకాయ యాడ్ చేశాను. లెమన్ జ్యూస్ ఫిష్ లోపలికి వెళ్తే మంచిగా ఉంటుంది, మళ్ళీ తొందరగా పాడైపోదు, అందుకని నేను యూజ్ చేశాను. ఇది వచ్చేసి మిక్స్డ్ హర్బ్స్ అండి. ఇక్కడ మాకు ఇందులో అన్ని ఆకులన్నీ అలా దంచి పెట్టేస్తారు, అంటే కొత్తిమీర ఆకు పుదీనా అన్ని రకాలు డ్రైవి దొరుకుతాయి, అది తీసుకొచ్చాను. చూసారా చాలా ఈజీగా అయిపోయింది, 5 మినిట్స్లో మన ఫిష్ రెడీ అయిపోయింది. మేమైతే బోన్ చేసేసాము, చాలా చక్కగా ఉంది కర్రీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా, కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మర్చిపోకండి. సబ్స్క్రైబింగ్ కంపల్సరీగా చేయండి, 500 సబ్స్క్రైబర్సే ఉన్నారండి, ఫాస్ట్గా చేసేయండి మరి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.